శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సభాయే నమ జై గురుదత్త హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కుమ నమస్కుమాంజులు ముందుగా సత్యనారాయణ స్వయం వ్రతము గురించి మనం తెలుసుకుందాము ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏంటి నియమ నిబంధనలు ఏమిటి అసలు దీని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం సత్యనాశం వ్రతం చేసేటప్పుడు అందరూ కూడా చాలా నియమనిష్ఠలు పాటిస్తారు ఉపవాసం ఉంటారు చాలా సంతోషం అయితే కంకణాలు కట్టుకుంటారు ఈ కంకణాలు దేనికోసం కట్టుకోవాలి వాళ్ళు కట్టుకోవాలా అక్కడ అనే విషయాల గురించి మీకు తెలియజేస్తాను అంటే మనసు నిగ్రహంగా ఉండి ఒక పని మీద కాన్సన్ట్రేషన్ అంటే దృష్టి ఏక ఏకాగ్రత దృష్టి పెట్టి చేసుకోగలము అనే నమ్మకం మనకు ఉంటే ఈ కంకణాలు కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఈ కంకణం దేనికోసం అంటే మీరు చూస్తున్నట్టు వాడు కంకణం కట్టుకున్నారా ఈ పని అయ్యేంత వరకు ఇంకా వాడు తిరిగి చూడు అని చెప్పేసి అంటుంటారు కదా సార్ అంటే కంకణం కట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ పని అయ్యేంత వరకు వాడు ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని అయ్యేంత వరకు కూడా వాడు ఆ ఇంకా దృష్టి మరల్చ మరల్చడం ఇంకా వేరే దాని మీదకి ఫోకస్ చేయడు ఆ విధంగా అంటే ఈ యొక్క మనము మానవులం అండి ఈ మానవులం వల్ల మనసు రకరకాలుగా పోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ ఏ విషయాన్నైనా సరే ఏదైనా మనం పని చేసినప్పుడు త్రికరణ శుద్ధితో చేయాలి మనస వాచ కర్మల ఈ త్రికరణ శుద్ధితోటి ఎప్పుడైతే చేస్తాడో దాని మీద మనకి ఏకాగ్రత కుదిరి ఆ యొక్క ఫలితాన్ని మనం పూర్తిగా అనుభవించగలం చాలామంది నోములు వ్రతాలన్నీ చేస్తూ ఉంటారు కానీ ఎన్ని నోములు చేసినా మాకు ఫలితం రావట్లేదు అని అంటే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం ఇక్కడ మనం వ్రతాన్ని కూర్చుంటారు వచ్చిన వాళ్ళని అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు వ్రతానికి కూర్చునే ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఇలా చేస్తుంటే ఇంకా ఏకాగ్రత ఏముంది వచ్చిన బ్రహ్మగారు ఏం చేస్తారు ఆయన కథపాప అని చెప్పుకుంటూ ఉంటారు ఆయనకి ఇంకో పూజ ఉంటుంది దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయలేక వీళ్ళు వింటున్నారా లేదా వాళ్ళు చూడండి అని చెప్పి కోటికి పరిశాలి మనము చేసుకునే వాళ్ళము ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి చాలా భక్తిగా శ్రద్ధగా త్రికరణ శుద్ధితోటం మనస వాచ కర్మణ అంటే మనసు ఇక్కడే ఉండాలి వాక్కు మనం బ్రహ్మగారు ఏమైతే పలుకులు చెప్పిస్తారో సంకల్పంలో అవన్నీ పలుకుతూ ఉండాలి క్రియ కర్మ మనం చేసే పని కూడా పూలు వేయమంటే పూలు వేయాలి పళ్ళు పెట్టమంటే పళ్ళు నైవేద్యం ఏది చెప్తే అది మనం చేస్తూ ఉంటాం అంటే ఆయన చెప్తుంది మనం కరెక్ట్గా శ్రద్ధగా విన్నట్లయితే మనం చేయగలుగుతాం అలా చేయగలిగితే ఆ ఫలితం మనం సంపూర్ణంగా అనుభవించగలం కాబట్టి ముందుగా ఈ కంకణాలు ఎందుకు కట్టుకుంటాయి అంటే వాడు ఆ కథ అయ్యేంత వరకు ఆ వ్రతం పూజ అయ్యేంత వరకు కూడా ఇంకా ఎటువంటి విషయాల్లోనూ కూడా లేచి నిలబడలాగే కూర్చుంటాడు ఒకవేళ లేచి లేవలసి వస్తే మళ్ళీ ఆచరణం చేసి కూర్చోవాలి ఈ యొక్క కంకణాలని దేంతో కట్టుకుంటారు అంటే కొంతమంది తామలపాకులతోటి కొంతమంది మావిడాకులతోటి మరి కొంతమంది పసుపు కొమ్ములతోటి ఈ విధంగా ఈ కంకణాలను ధరించడం జరుగుతూ ఉంటుంది ఈ కంకణాలు ధరించిన తర్వాత ఆ వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత కంకణ విసర్జన కూడా చేయాలి ఎందుకంటే కంకణాలు విప్పేసి పారే నీళ్ళల్లో కానీ పచ్చని చెట్లు కానీ వేయాలి అది ఎలా ఉంచుకోకూడదు ఎందుకంటే ఈ కంకణాలు పసుపు కొమ్ము చాలా పవిత్రమైన తామరపాకు పవిత్రమైన మామిడాకులు పవిత్రమైనవి ఇటువంటి పవిత్రమైనటువంటి వీటిని మనం ధరిస్తూ ఉంటాం దీన్ని ఎవరు ఎలా ధరిస్తారంటే పెళ్ళైనటువంటి దంపతులు మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరిస్తారు అలాగే పెళ్ళైన వాళ్ళు ఈ విధంగా ధరిస్తారు పెళ్ళి కాని వాళ్ళు అందరూ కూడా కుడి చేతికి ధరిస్తారు ఆడవాళ్ళకి ఎడం చేతికి కట్టడం వల్ల మరుసటి రోజున వాళ్ళు వెళ్ళేటటువంటి అశౌచాలయానికి వెళ్తున్నప్పుడు అది తీసేసి వెళ్ళాలి అది ఉంచుకోకూడదు ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు దయచేసి ఇది గమనించండి యథాప్రకారంగా చెప్పాలంటే అసలు న్యాయంగా చెప్పాలంటే ఆ వ్రతం అయిపోయిన తర్వాతనే విసర్జన చేయాలి ఒకవేళ ఆ రోజంతా అనుకోండి ఆ మరుసటి రోజు పొద్దున సరే విసర్జన చేసేయాలి ఈ విధంగా చేసి చేయడం వల్ల మనకి దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాం అదేవిధంగా ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి అన్ని కూడా ముందర మనం ఏర్పాట్లు చేసి పెట్టుకోవాలి మండపాన్ని అలంకరణ చేసుకోవడం కానీ గంట హారతి పొత్తులు నెయ్యి పంచామృతాలు కొబ్బరికాయలు పువ్వులు పళ్ళు అవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి మనము పూజ మొదలుపెట్టిన తర్వాత బ్రహ్మగారు పసుపు వేండుకుంకుమంటే అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉందని బట్టి మనం మాట మాటికి లేచి నిలబడడం అనేది చేసుకోకుండా మనకి వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకుని భగవంతుని స్మరణ చేసుకుంటూ ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ప్రార్థన చేసి తర్వాత గణపతికి మీ కులదైవానికి ఇలా వరుసగా అందరికీ కూడా నమస్కరించి ప్రార్థన చేసిన తర్వాత మనం సంకల్పం చెప్పుకొని ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకోవడానికి ముందుగా గణపతిని పూజ చేస్తాం మనం గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం చేసేదేటి ఏ పూజకైనా సరే ఏ దేవత పూజ చేస్తున్నామో ఆ దేవత పూజ మనం ప్రారంభం చేసేస్తాం కానీ ఈ యొక్క సత్యనారాయణ వ్రతానికి మాత్రము ముఖ్యంగా గణపతి అంటే గణేశాది పంచలోక పాలకులు ఇంద్రియాది అష్టదిక్ పాలకులు ఆదిత్యాది నవగ్రహ దేవతలు వీరందరికీ కూడా ముందుగా మనము పూజ చేయాలి వీరికి పూజ చేసిన తర్వాతనే స్వామివారికి పూజ చేయాలి ఎందుకంటే అవయవ స్వరూపాలైన అంగదేవతలు పరివార దేవతలుగా ఉన్నారు వీరందరూ కూడా ఈ స్వామివారి కాబట్టి ముందుగా వారికి పూజ చేసి తర్వాత కలసం పెట్టుకుని ఆ కలసం మీద వరుణదేవుని ఆవాహన చేసి తర్వాత సత్యనారాయణ స్వామివారి పూజ చేయాలి ఈ శ్రీ సత్యనారాయణ స్వామివారు పూజ చేసేటప్పుడు మనకి శక్తి కొలది కలసాన్ని అలాగే స్వామివారి ప్రతిమని బంగారంలో కానీ లేకపోతే వెండితో కానీ లేకపోతే రాగితో కానీ లేకపోతే ఇత్తడితో కానీ మీ శక్తి కొలది చేయించుకుని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి కలసం మీద సత్యనారాయణ స్వామివారి పూజ చేయాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి త్రికరణ శుద్ధితో చేసినట్లయితే ఎటువంటి కష్టాలున్నా సరే తొలగిపోతాయి చాలామంది చెప్తూ ఉంటారు మేము ఎన్నోసార్లు పూజలు చేస్తున్నామండి మేము ప్రతి నెల వ్రతాలు చేయించుకుంటున్నామండి గత ఆరు నెలలుగా మాకు ఎటువంటి ఫలితం కనిపించలేదండి అంటే మీరు త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే కదా కనిపిస్తుంది ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు భక్తి శ్రద్ధతోటి వాడు కరెక్ట్గా ఆ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఆ పాఠాలు ఏదైతే వింటాడో శ్రద్ధగా విన్నప్పుడే వాడు పరీక్షలు రాయగలడు పరీక్ష ఎప్పుడైతే రాస్తాడో వారికి రిజల్ట్ వస్తుంది ఇదే విధంగా మనము కూడా భక్తిగా ఆ దైవ దైవనామస్మరణ చేసుకుంటూ ఆ దేవతలకి పూజ చేయాలి కదా ఏదైనా సరే అలా చేసుకున్నప్పుడే మనకి ఆ ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఏ విధంగా అయితే పరీక్ష రాసి ప్రథమ శ్రేణిలో వాడు ఆ విద్యార్థి ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నాడో అదే విధంగా మనము కూడా ఈ కథల విషయంలో కానీ పూజల విషయంలో కానీ వ్రతాలు నోములు ఎటువంటి విషయాల్లో కూడా అదే విధంగా మనం భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుందండి దీంట్లో సందేహించవలసిన పని లేదు మీరు చేసి చూడండి నూటికి నూరు పార్లు మీరు దాని యొక్క ఫలితాన్ని పొందుతారు జయ గురుదత్త శ్రీమాత్రే నమ నమస్కారం